ఈ వైసీపీ నేతలంటే ఎల్లో మీడియాకు ఎంత ప్రేమో. సీఎం జగన్ సహా వైసీపీ నేతలందరిపై బురద చల్లడమే ఎల్లో మీడియా పని. కానీ ఇప్పుడు కాస్త రూటు మారింది. వైసీపీలో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఎక్కడ లేని సింపతి చూపిస్తోంది. అయ్యో పాపం అంటూ వారిపై కథనాలు ఇస్తోంది. ఇటీవల 11 నియోజకవర్గాలకు కొత్త వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించిన నేపథ్యంలో అసంతృప్తులందరిపై ఎల్లో మీడియా సానుభూతి చూపిస్తోంది. వారంతా టీడీపీ గేలానికి చిక్కేందుకు సహకరిస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి వీరందరి గురించి ఈనాడులో ఓ సింపతి ఆర్టికల్ వచ్చింది. గతంలో ఆయా నాయకులను విమర్శించిన ఇదే ఈనాడు ఇప్పుడు జగన్ వారిని దూరం పెడుతున్నారని తెలిసేసరికి ఎక్కడ లేని సానుభూతి చూపిస్తోంది. జగన్కు నమ్మిన బంటుల్లా ఉన్నారని, అప్పట్లో అధికారాన్ని వదిలేసి ఆయన వెంట వచ్చారని, ఆయన గీసిన గీత దాటలేదని, అలాంటి వారందరినీ జగన్ దూరం పెట్టారని, పాపం వాళ్ల పరిస్థితి ఏమిటంటూ ఓ కథనాన్ని వండి వార్చింది ఈనాడు. జగన్ నిర్ణయంతో సీనియర్లు ఇబ్బంది పడుతున్నారో లేదో తెలియదు, కానీ ఈనాడు మాత్రం తెగ ఇదైపోతోంది. ఆ నాయకుల్ని జగన్ పక్కన పెట్టి పెద్ద తప్పు చేశారని అంటోంది. పరోక్షంగా వారిని టీడీపీ గూటికి చేర్చేందుకు విష ప్రయత్నాలు చేస్తోంది. తమకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తామంతా జగన్తోనే ఉంటామని కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు, మరికొందరు సైలెంట్ అయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతలు పార్టీకి రాజీనామా చేసి తమ అసంతృప్తిని బయటపెట్టారు. వీరందరినీ ఈనాడు టార్గెట్ చేసింది. జగన్ వారికి అన్యాయం చేశారంటూ గగ్గోలు పెడుతోంది. ఎల్లో మీడియా ట్రాప్లో పడి ఆ నాయకులంతా ఎదురు తిరిగినా సీఎం జగన్ మాత్రం తన నిర్ణయాలు మార్చుకునేలా లేరు. జుట్టు ఉంటేనే ఏ కొప్పైనా పెట్టుకోవచ్చు అనే ఉదాహరణ గతంలో జగన్ చాలాసార్లు ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే తిరిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, దానికోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇంతకుముందే జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల నాటికి వైసీపీలో మరిన్ని సంస్కరణలు తెర మీదకు రావచ్చు, ఎల్లో మీడియాకు మరింత పని పెరగవచ్చు. అయితే ఎంతమంది ఎల్లో మీడియా ట్రాప్లో పడతారనేది వేచి చూడాలి.